కంగ్రాట్స్ సూపర్ రన్నింగ్ వండర్ఫుల్ రన్నింగ్ అబ్బాయి మనీ అనేది ఆదిస్తున్నాం కుషాస్ కంగ్రాట్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు శ్రీ ఓబ్లేసర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి డిస్ట్రిక్ట్ కదిరి విద్యార్థులారా ఇప్పటికే ఎగ్జామ్ పాస్ అయిన విద్యార్థులకి నిరంతరం ఓబ్లేసర్ డిఫెన్స్ అకాడమీలో ఫిజికల్ కోచింగ్ అనేది జరుగుతోంది సో నా పేరు ఓబ్లేసు సత్యసాయి జిల్లా కదిరి సో నిరంతరం మనం కష్టపడితేనే సో సెలెక్షన్స్లో మనం ఫస్ట్ ప్లేస్ కొట్టే అవకాశం ఉంటుంది 10కి 10 పిల్లలు తీసే సో 100% అనే హోప్ ఉంటుంది సో మనకు తెలంగాణ సెలెక్షన్ సెప్టెంబర్ 1వ తేదీ ఉంటుంది సో వైజాగ్ ఎయిర్ ఓది సో మనకు మనకు జూలై 20వ తేదీ ఉంటుంది సో గుంటూరు ఎయిర్ ఓ వచ్చి సో ఆగస్ట్ 20వ తేదీ ఉంటుంది సో బెంగళూరు ఎయిర్ ఓ ఆగస్ట్ 1వ తేదీ ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న తెలంగాణ విద్యార్థులు కావచ్చు అలాగే వైజాగ్ ఎయిర్ ఓ విద్యార్థులు కావచ్చు గుంటూరు ఎయిర్ ఓ విద్యార్థులు కావచ్చు సో డిగ్రీ సెములు రాస్తున్నారు కొందరు సో వీళ్ళంతరకు కంప్లీట్ చేసుకొని మీరు ఓబ్లే డిఫెన్స్ అకాడమీలో వచ్చి జాయిన్ కండి మీకు 15 డేస్ సో 2 వారాలు మీకు టైం ఉన్నా మిమ్మల్ని 100% బెస్ట్ రన్నర్గా మిమ్మల్ని తీర్చిదిద్దుతాం ఎందుకంటే ఇక్కడ నిరంతరం సో డే నైట్ ఇక్కడ ఫిజికల్ కోచింగ్ జరుగుతుంది సో దానికి నిదర్శనమే మా విద్యార్థులు సో ఫిజికల్ ఫిట్నెస్ మా విద్యార్థుల టైమింగే మీకు బెస్ట్ ఆప్షన్ ఉదాహరణ సో చూడండి విద్యార్థులారా ఈరోజు 1600 మీటర్లు అనేది టైమింగ్ తీసుకుంటున్నాం మా విద్యార్థులకి వాళ్ళకి ఎవరైతే ఫస్ట్ ప్లేస్ వస్తారో వీళ్ళలో వాళ్ళకు వచ్చి ఒక చెక్ ఓకే చెక్ అనేది ఇవ్వబడుతుంది సో 1000 రూపాయలు 1000 రూపీస్ చెక్ ఇవ్వబడుతుంది వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి అలాగే ఎవరైతే సెకండ్ వస్తారో గ్రూప్ సెకండ్ వాళ్ళకి వచ్చి ఒక మంచి షూస్ వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వబడుతుంది సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి అలాగే నెక్స్ట్ థర్డ్ ప్లేస్ ఎవరైతే వస్తారో వాళ్ళకి గిఫ్ట్ వాచర్ సో మనీ వాచర్ అనేది ఇవ్వబడుతుంది సో మా విద్యార్థులకి మా అకాడమీ నుంచి చిరు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనమాట సో వీళ్ళకి ఉత్సాహాన్ని నింపడం కోసం ఇలాంటివి సో చేస్తున్నాం ప్రతి ఒక్క విద్యార్థి సో ఓబ్లే డిఫెన్స్ అకాడమీలో జాయిన్ కండి 100%లో మిమ్మల్ని 15 డేస్లోనే బెస్ట్ రన్నర్గా తయారు చేస్తాం అది 100%గా మేము చెప్తున్నాం ఎస్ అలా రెడీ పొజిషన్ రెడీ స్టార్ట్ సో ఇప్పుడే స్టార్ట్ అయింది 1500 మీటర్ల టైమింగ్ సో ఎప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో ఎప్పుడే కానీ మనం దొబ్బుకోకుండా సో స్ట్రాంగ్గా అనేది రన్నింగ్ చేయాలి ఇక్కడ మనం పడిపోకూడదు సో పడిపోయినామంటే మళ్ళీ మనం లేచి రన్నింగ్ చేసే టైంకి చాలా స్ట్రెంగ్త్ చాలా స్టామినా కావాలి చూడండి విద్యార్థులారా ప్రతి ఒక్క స్టూడెంట్ సో మా విద్యార్థులు ఎలా రన్ చేస్తున్నారు సో 1500 మీటర్లు అనేది సో వాళ్ళు మనం రన్నింగ్ చేస్తున్నారు రోడ్లో సో చాలామంది అనుకుంటుంటారు సో ఈ రోడ్ సార్ మనకు ట్రాక్ చాలా తక్కువ ఉంది సో టైమింగ్ తక్కువ టైంకి పరిగెడుతున్నారని ఇది హైవే నేషనల్ హైవే ఎప్పుడు అలాగే ఓపెన్లో ఉంటుంది మీకు బండి తీసుకొని మీరు ఎప్పుడైనా మీరు కొలత వేసుకోవచ్చు సో అది మా అకాడమీ కాదు కదా నేషనల్ హైవే రోడ్ కాబట్టి మీకు స్టార్టింగ్ లైన్ ఫినిషింగ్ లైన్ ఎప్పుడు ఉంటుంది అలాగే ఓపెన్గా మీరు వెళ్ళి బైక్లో మీ డిస్టెన్స్ కూడా కొలుసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు డే అండ్ నైట్ హార్డ్ వర్క్గా సో ఎందుకంటే నిరంతరం అనేది కోచింగ్ ఇస్తున్నాం మేము కొన్ని 4-5 మంది విద్యార్థులు ఎమ్మడింటి పరిగెత్తుతూ 5 కిలోమీటర్లు కావచ్చు 10 కిలోమీటర్లు కావచ్చు 15 కిలోమీటర్లు కావచ్చు వాళ్ళు ఎంత దూరం వెళ్తే అంత దూరం మేము నిరంతరం ఎమ్మడింటి పరిగెత్తి మా విద్యార్థుల్ని బెస్ట్ రన్నర్లుగా టాప్ రన్నర్లుగా తయారు చేస్తున్నాం చూడండి మా విద్యార్థులు ఎలాగ రన్ చేస్తున్నారో టైమింగ్ కూడా మీకు స్క్రోలింగ్ అవుతుంది కదా సో ప్రతి ఒక్కరూ ఈ టైమింగ్ చూడండి స్టార్టింగ్ టు ఎండింగ్ ఎవరికైనా డౌట్ ఉంటే బైక్ తీసుకొచ్చి చెక్ కూడా చేసుకోండి ఎప్పుడు రోడ్డు అలాగే ఉంటుంది నేషనల్ హైవే అక్కడ ఎవరు మీకు అబ్జెక్షన్ కూడా చేయరు సో కానీ విద్యార్థులు నిరంతరం వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు మా విద్యార్థులు మార్నింగ్ ఈవినింగ్ అలాగే నైట్ 3 o'clock కావచ్చు సో నిరంతరం వాళ్ళు 8 KM, 6 KM, 5 KM, 4 KM ఇలాగ మా విద్యార్థులు రన్నింగ్ చేస్తున్నారు చూడండి మా విద్యార్థులు సో ఇప్పుడే ఇక్కడ నుంచి ఫస్ట్ 1000 మీటర్స్ అనేది ఎవరైనా సరే 1.6 భయపడద్దండి మీరు ఎప్పటికైనా డర్ కాకూడదు 1500 మీటర్లు ఎప్పుడైనా 1000 మీటర్స్ అనేది సో మీరు ఒకే స్టెప్ వేసుకుంటూ ఫాలో కావాలి స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఫస్ట్ మీ బెస్ట్ మీ మోర్ మీరు మీ మీద మీకు నమ్మకం అనేది ఉండాలి చాలా కాన్ఫిడెంట్ మీ మీద మీకు ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో మీరు అప్పుడే ఇలాగ బెస్ట్ రన్నర్గా రన్నింగ్ చేస్తారు చూడండి ఈ అబ్బాయి మా స్టూడెంటు ఫస్ట్ పర్సన్ సో రన్నింగ్ చేస్తున్నాడు చూడండి ఈ అబ్బాయి టైమింగ్ ఎలా ఉంటుందో ఈ అబ్బాయి బ్యాచ్కి ఎంత డిస్టెన్స్ పెట్టి రన్నింగ్ చేస్తాడు సో ప్రతి ఒక్కరు విద్యార్థులు సో అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి వీళ్ళెంత త్వరగా ఓబ్లేసర్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ కండి మీకు 100% మిమ్మల్ని ఇన్న టైం ఉంది ఆ టైం లోపు మిమ్మల్ని ఫస్ట్ గ్రూప్ రన్నింగ్ 5:30 ఫస్ట్ గ్రూప్ సో అంత టైం కూడా అవసరం ఓబ్లే డిఫెన్స్ అకాడమీ విద్యార్థులకి సో ప్రతి ఒక్క విద్యార్థి మినిమం అకాడమీలో 20 డేస్ కంటిన్యూ ప్రాక్టీస్ చేశాడంటే ఖచ్చితంగా ఆ విద్యార్థి టైమింగ్ 5:15 లోపే టైమింగ్లో మీరు క్వాలిఫై అవుతారు సెలెక్ట్ అవుతారు మీకు గ్రౌండ్లో 60 మార్కులు వస్తాయి
చిన్న బార్లో 40 వస్తాయి 60 40 సో 100 100 మార్క్స్ అన్నమాట సో మీరు ఎటువంటి మీరు సందేహపడాల్సిన పనిల డిగ్రీ సెమ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి అలాగే సికింద్రాబాద్ లో సెప్టెంబర్ 1వ తేదీ జరగబోయే సికింద్రాబాద్ విద్యార్థులు సికింద్రాబాద్ యారో విద్యార్థులు కావచ్చు సో గుంటూరు యారో విద్యార్థులు కావచ్చు కర్ణాటక ఉడుగురు ఆగలి సో ప్రతి ఒక్కరు సో వీలంతో త్వరగా ఓబ్లే డిఫెన్స్ అకాడమీలో జాయిన్ కావాలని కోరుకుంటున్నాను సో మీకు ఒక చిన్న నిదర్శనం చెప్తాను సో చూడండి సో కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అది చేత కాకపోతే పాకుతూపో అంతేకాని అలా ఒక్క చోటే ఉండిపోకు దేహానికి తప్ప దహానికి పనికిరని ఆ సముద్రపు కిరటాలే ఎగిసెగిసి పడుతుంటే లే తల రాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగలిగే సత్తా నీది లే బయలుదేరు కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో మై డియర్ స్టూడెంట్ సో కంపల్సరిగా నువ్వు నిరంతరం ఇలాగా ప్రాక్టీస్ చేయాలా కష్టపడాలా నువ్వు ఇంట్లో కూర్చొని చూద్దాం చేద్దాం అనుకుంటే కాదు చూడు మా విద్యార్థి ఎంత డిస్టెన్స్ పెట్టాడు అబ్బాయి ఫస్ట్ అబ్బాయి ఫస్ట్ పర్సన్ చూడు డిస్టెన్స్ ఎంత ఉంది చూడు మినిమం 100 మీటర్స్ అబో ఉంది సో మీ టైమింగ్ చూస్తున్నారు సో అబ్బాయి ఎలా ఫినిషింగ్ ఇస్తున్నారు చూడండి లాంగ్ స్టెప్ కావచ్చు సో ప్రతి ఒక్కటి కావచ్చు బెస్ట్ టైమింగ్ సూపర్ టైమింగ్ ఎక్సలెంట్ టైమింగ్ ఇన్ అకాడమీ సో 4:17 4 నిమిషాల 17 సెకండ్లకి ఫస్ట్ అబ్బాయి రీచ్ అవడం జరిగింది విద్యార్థులారా సెకండ్ అబ్బాయి 4:23 4:25 థర్డ్ అబ్బాయి సో అలాగే ప్రతి ఒక్కరూ సో టైమింగ్ చూస్తుండీ 4:30 సూపర్ టైమింగ్ ఎక్సలెంట్ టైమింగ్ 4:32 4:33 ఇది ఓన్లీ ఓబ్లేస్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులకు మాత్రమే సో అవకాశం ఉంటుంది సో ఎందుకంటే ఇలాంటి టైమింగ్ రావాలంటే సో కదిరిలో జాయిన్ కాండి ఓబ్లే డిఫెన్స్ అకాడమీలో టైమింగ్ చూడండి చూడండి 4:46 4:47 4:49 4:50 వెరీ గుడ్ స్టూడెంట్స్ వెరీ గుడ్ రన్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ వండర్ఫుల్ రన్నింగ్ వండర్ఫుల్ రన్నింగ్ వండర్ఫుల్ రన్నింగ్ ప్రతి ఒక్కరు చూడండి ఈ అవకాశాలను అయితే మిస్ చేసుకోవద్దండి టాప్ రన్నర్స్గా తయారు కావాలన్నా బెస్ట్ రన్నర్స్గా తయారు కావాలన్నా సో మీరు సెలెక్షన్స్లో గ్రౌండ్ ఫస్ట్ కొట్టాలన్నా ఫస్ట్ బోర్డు కొట్టాలన్నా ఓబ్లేస్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ కాండి సో మీరు 100% ఇండియన్ ఆర్మీ అగ్నివీరులుగా దేశ సేవ చేయండి చూడండి 5:16 ఇంకా ఎంతమంది వస్తున్నారు 5:18 ఇంకా టైం ఉంది 5:20 ఇంకా ఫస్ట్ బోర్డు 9 సెకండ్ల టైం ఉంది 5:23 ఇంకా 6 సెకండ్ల టైం ఉంది విద్యార్థులారా చూడండి ఫినిషింగ్ ఎలా ఉంటుందో ఫాస్ట్ రన్నింగ్ ఎలా ఉంటుందో ఎస్ 5:30 ఫస్ట్ బోర్డు క్లోజ్ సో సెకండ్ బోర్డు స్టార్ట్ ఈ సెకండ్ బోర్డు ఇప్పుడు వస్తున్న మా విద్యార్థులు రీసెంట్గా 10-15 డేస్లో జాయిన్ అయిన విద్యార్థులు సో వీళ్ళు కూడా ఎంతగా లాగుతున్నారు వీళ్ళు 5:41 ఎస్ గుడ్ షవాస్ 5:43 వెరీ గుడ్ రన్నింగ్ అమ్మ ప్రతి ఒక్కరు ఎందుకంటే టాలెంట్ అనేది ఎవడబ్బా సొత్తు కాదు టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు ఆర్మీ జాబ్ ఏవునబ్బ తాత ఆస్తి కాదు సో కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదు నువ్వు గుర్తుంచుకో మై డియర్ స్టూడెంట్స్ లేచరా వీలంత త్వరగా అకాడమీలో జాయిన్ అయ్యి ఇలాగ బెస్ట్ టైమింగ్ తీసుకో బెస్ట్గా ప్రిపేర్గా హార్డ్ వర్క్ చేయి నీకు అదృష్టం కొద్దీ నువ్వు కష్టపడి నువ్వు ఎగ్జామ్ అనేది పాస్ అయ్యావు సో ఆల్మోస్ట్ ఆల్ నువ్వు 60-70% సోల్జర్ నువ్వు ఇంకా కావాల్సింది ఓన్లీ ఫిజికల్ ఆ ఫిజికల్ ఎక్కడుందో తెలుసు నీకు ఫిజికల్ టైమింగ్ రావాలంటే ఎక్కడికి వెళ్తే టైమింగ్ వస్తుందో తెలుసు నీకు సో ఇంకా బయలుదేరి వచ్చేసి చూడు చిన్న బార్ మా స్టూడెంట్స్ అనేది సో అది అయిపోయింది రన్నింగ్ అయిపోయిన తర్వాత సో చిన్న ఇక్కడ 10కి 10 దివాలి ఒకటి తీస్తే 4 మార్కులు వస్తాయి 2 తీస్తే 8 మార్కులు వస్తాయి అలాగే 10 తీస్తే ఎన్ని వస్తాయి 40 మార్క్స్ వస్తాయి విద్యార్థులారా ఈ 10లో ఒక్కటి నువ్వు మైనస్ తీసినా 7 మార్క్స్ తగ్గుతాయి 2 మైనస్ అయినా 14 మార్క్స్ మైనస్ అవుతాయి సో మెరిట్లో పేరు రావడం చాలా కష్టమవుతుంది ఇక్కడ చిన్నప్పులో మార్క్స్ తగ్గిన రన్నింగ్లో సెకండ్ బోర్డు కొట్టినా మెరిట్లో పేరు ఆశించాల్సిన అవసరం లేదు సో ఇలాగ మళ్ళీ 9 ఇంచ్ ఉంటుంది సో చిన్న బారైన తర్వాత 9 ఇంచ్ ఇది అయిపోయిన తర్వాత సో హైట్ కానీ చెస్ట్ కానీ ప్రతి ఒక్క రోజు సో వీక్లీలో సోమవారం కావచ్చు సో అలాగే థర్స్డే సో మన సోమవారం గురువారం 1600 మీటర్ల టెస్ట్ అనేది తీసుకోబడుతుంది సో మాకు చూపాను ఫస్ట్ ప్లేస్ వచ్చిన అబ్బాయికి మా కాడ నుంచి చెక్ ఇస్తామని చూడండి అబ్బాయి ఫస్ట్ ప్లేస్ సో 4:74:17 రావడం అంటే ఆశామాసి కాదు విద్యార్థులారా సో బెస్ట్ టైమింగ్ సూపర్ టైమింగ్ సో మా అకాడమీ నుంచి ఈ అబ్బాయికి చిరు సన్మానం ఇస్తున్నాం ఈ అబ్బాయికి ఇలా ప్రోత్సాహం విద్యార్థులకు మా వంతు సో విద్యార్థులకు మరింత ఉత్సాహం కోసం మరింత జోష్ కోసం వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అబ్బాయికి 1000 రూపాయలు చెక్ అనేది మా నుంచి ఇవ్వబడుతుంది ఓబ్లేస్ డిఫెన్స్ అకాడమీ నుంచి
సో ప్రతి ఒక్క విద్యార్థులు సో ఇంటికాడ ఉన్న విద్యార్థులు కావచ్చు సో ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న విద్యార్థులు కావచ్చు ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాగా మీరు క్వాలిఫై అయ్యి ప్రతి ఒక్కరు చెక్కు తీసుకుంటారని ఆశిస్తున్నాను ఇంకా 1600 మీటర్లు చాలా టెస్టులు ఉన్నాయి 5 గేమ్ ఉన్నాయి 10 గేమ్ ఉంది అలాగే సెకండ్ ప్లేస్ వచ్చిన శివ ఈ అబ్బాయికి సో భార్గవ్ సో షూస్ అనేది ప్రజెంటేషన్ చేస్తున్నాడు సెకండ్ ప్లేస్ వచ్చిన అబ్బాయికి సో కంగ్రాట్స్ శివ సో నెక్స్ట్ వన్ ఈ అబ్బాయి నరేంద్ర ఈ అబ్బాయి థర్డ్ ప్లేస్ సో మన బ్యాచ్లో థర్డ్ ప్లేస్ అవడం జరిగింది ఈ అబ్బాయికి మనం ప్రైజ్ మనీ ఒక మనీ రూపంలో ఈ అబ్బాయికి ప్రైజ్ ఇస్తున్నాం సో నరేంద్రకి సో కంగ్రాట్స్ నరేంద్ర సో అలాగే నెక్స్ట్ విద్యార్థులు వీళ్ళంతా త్వరగా ఓపెన్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యి మీ కళను సాకారం చేసుకుంటారని ఆశిస్తూ జై హింద్ జై భారత్ మాతా।